హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంది ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రాంక్ కాల్ వచ్చేసి దోమలు కూడా బాక్సర్ జయంత్ అన్న మీద ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. మన ఆర్కేపురం సంపస్తోనే ఉన్నాడుగా, అది జాన్ అంట. అన్న మీద ప్రాంక్ కాల్ చేసి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో. స్టార్ట్ చేద్దామా వీడియో? లెట్స్ స్టార్ట్. హలో బ్రో. బ్రో ఎవరు భయ్యా? బాక్సర్ జయంత్. ఆ భయ్య బాక్సర్ జయంత్. ఆర్కేపురం సంపస్తోనో తెలుసా భయ్యా? తెలుసు భయ. మీ వాడు ఎక్కువ తెగలు మాట్లాడిండు. ఏమని అంటే మా అన్న ఉన్నాడు బాక్సర్ జయంత్ మాట్లాడతావా అన్నాడు. ఎందుకు భయ? ఏం చేసిండు? హెచ్చు తెగలు మాట్లాడిండు వాడు. హెచ్చు తెగలు మాట్లాడిండు వాడు. అందుకే మీ వాడిని పట్టుకుని వచ్చేసినాం మేము. ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. ఏమని అంటే మా అన్న కాల్ చేస్తాను నేను, వచ్చేస్తాడు దొమ్మలు కూడా నుండి అన్నాడు. రాను, సైనిక్పూర్ లో ఉంటా నేను, వచ్చేసాయి మాట్లాడుకుందాం, వచ్చేసాయి మాట్లాడుకుందాం. ఎందుకు భయ? ఏమని చెప్పు. మీ ఓడు మా పోరింగ్ గెలికిండు. మీ ఓడు మా పోరింగ్ గెలికిండు. ఏం చేద్దామంటావు మరి? ఏం గెలికిండు భయ మీ పోరిని? ఏం గెలికిండు? అవన్నీ వద్దు భయ, నువ్వు వచ్చాయి, నువ్వు వచ్చి మాట్లాడుకున్నావు. ఏదైనా కానీ మాట్లాడుకుందాం భయ, కానీ ఏం గెలికిండో చెప్పు రాదు. మా పోరి నీ ఎంట పడుతున్నాడు, మా పోరి నీ ఎంట పడుతుండంట. నా పిల్ల వచ్చి నాకు చెప్పింది, ఏదో స్టంటల్ అవుతుంది నాకు, అది నా పిల్ల ప్రతి ఒక్క రికార్డ్ అని పంపించింది. మీ వాడు వాట్సాప్ లో చాట్ చేస్తుందంట ఏదో, అందుకే వర్క్ వచ్చేసినాం ఇవన్నీ. మీ వాడు కావాలంటే నువ్వు వచ్చేవే. వాడు ఏమనంటే మా అన్నున్నాడు దోమలు కూడా నుండి బాక్సర్ జయంత్ వచ్చేస్తాడు, నాకు ఏదైనా పర్వాలేదు అన్నాడు. అట్లేం లేదు కానీ వస్తా, కానీ గెలికింది గెలికింది అంటున్నావు కదా, ఏమని గెలికింది అంటున్నావు? నేను చెప్తున్నా కదా, మా పోరిని గెలికిండు. ఇప్పుడు ఏం లేదు, మా నువ్వెవరో బాక్సర్ జయంత్ అంటున్నావు, నువ్వెవరో నేనెవరో చూసుకుందాం, వచ్చేసాయి మాట్లాడుకున్నాం, కొట్టుకుందామని పర్వాలేదు. నేను ఆమె కోసం ఏడుకనే పోతా, మీ వల్ల నేను సంపేసనా చంపిస్తా, మీ నేను సంపేసనా చంపిస్తా. ఏమరా బాబులు, మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? నువ్వెవరిని మాట్లాడు? అంత లేదు బా, సంపేసంత అర్థమవుతుందా? మీ ఓడిని మస్తు కొట్టినా, ముస పెట్టుకున్న కింద భయా, చేసేది లేకుండే భయాను, తప్పు చేసిన నువ్వు చేసి అని మీద. ఇట్లాంటి మస్తు చూసినాం మేము. ఏం చూసినావు భయా మస్తు? నువ్వు కాల కింద తొక్తాను తెలుసా? ఎవరిని చెప్తావు? మీ ఓని సంపద్. ఇప్పుడు పడితే ఊకుటా అనుకుంటున్నావా నువ్వు? ఏం చేస్తారు భయా మీరు? ఏం చేశారా ఒకసారి పెట్టయితే చూడు, చెయ్యి ఏం చేసావు మనం చూపిస్తా. తెలిపేస్తా అని నేను తెలిపేస్తావు. ఏం ఏందో బా, రూపాయి పని కాదు, రూపాయి పని కాదు, 2 రూపాయల పని కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నావు చూసినావా? అంటే ఏంది, మీ ఓడినే నేను, మీ ఓడి తప్పు చేసిన కాబట్టి నేను అంత నేరుగా మంచిగా మాట్లాడుతున్నా నీతో. మీ ఓడి రా, నువ్వురా బాబా. తప్పు చేసిండొచ్చు మా ఓడు, నేను ఏమంటున్నా తప్పు చేసిండొచ్చు, అది కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా అంటున్నా నేను. ఏం చేసావు భయ్యా చెప్పు, నువ్వు ఏం చేసావు చెప్పు. ఏం చేస్తానా? నా గురించి తెలియదు నీకు. ఏం చేసావు భయ్యా, నీ గురించి తెలుసుకోండి, నేనేం చేయాలి చెప్పు. అంటే ఓ పేరుంది, ఆ పేరు బాయ్, నువ్వేం దిగిరాలే, నేనేం దిగిరాలే. నేను అర్థమైతే నాకు కూర్చొని మాట్లాడుకోవాలని అంటున్నా నేను. అదేరా నువ్వురా, మీ ఓడిని ఏం చేయాలో నేను చేస్తాను, నువ్వురా ఫస్ట్ రా. ఏం చేయలేవు బా, నేనేమంటున్నా నేను వస్తా, ఏం చేయలేవు. ఏం చేయలేదు, నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వేం చేయలేవు అంటున్నావా? మేము వచ్చిన తర్వాత నేనేం చేస్తానో నువ్వురా, నువ్వు వచ్చి. అదే అన్న, ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తాను అప్పుడు చెప్తా బ్రో, రా నువ్వురా. ఏం చేస్తావు చెప్పు, నేను వస్తా, నేను ఏం చేస్తావు చెప్పు. ఫోన్ తెలిపిస్తాను నేను, ఫోన్ తెలిపిస్తాను నేను. అదే అంటున్నా కదా, ఏం చేయలేవు అంటున్నా కదా, చాలా పని కాదు మీతో అంటున్నా కదా. బ్రో మంచిగా మాట్లాడుతున్నా నేను. మంచిగానే మాట్లాడు బా, నువ్వు చెయ్యందు పెట్టిన ఆయన మీద ఫస్ట్, నువ్వు చెయ్యందు పెట్టిన ఆయన మీద ఫస్ట్. ఎవరైనా చెయ్యిస్తే కష్టంలో దోస్తు ఉంటే దోస్తాని వస్తది మళ్ళా. అరే కొట్టుకో బాయ్, కొట్టుకో, నేను బాగానే ఎక్స్పెక్ట్ ఇస్తున్నా. నాతో చక్కగా మాట్లాడితే సరిపోతుంది. చక్కగానే మాట్లాడుతున్నా అన్న, చక్కగానే మాట్లాడుతురు. చెప్తున్నావు వానికి తినిపిస్తా ఇప్పుడు రాను బ్రో. నీ మీదనే నేను ఆగినా వాని కొట్టకుండా, ఆగినా వాని కొట్టకుండా. నేను వస్తా భయ్యా, నేనేమంటున్నా, నేను వస్తా, నేను వస్తా, వచ్చే మాట్లాడదాం. ఫస్ట్ అన్న ఎందుకు చేయబెట్టినా చెప్పు ఫస్ట్.
పెట్టినంటే ఆ పోరి మ్యాటర్ పోరి మ్యాటర్ తెలుసు, కుసన్ మాట్లాడితే అయిపోతుండే కదా. కుసన్ మాట్లాడడం కాదు, అందుకే వంద 10 సార్లు వార్నింగ్ ఇచ్చిన, ఇది కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి. అదే పత్తి లెక్కలు మాట్లాడుతున్నాడు, రిపీట్ చేస్తున్నాడు అవన్నీ. నాకు అవన్నీ నచ్చవు, నాకు అవన్నీ నచ్చవు. ఈ ఓడు ఏడ పెట్టుకోవాలి, ఆడ పెట్టుకో. మీకు అన్నే పెట్టుకుంటారు వాయిస్, వాడు అంతా చెప్తే అవసరం లేదు. వాడిని ఏడ పెట్టుకోవాలి, అన్నే పెట్టుకుంటా నేను. ఆర్కేపురంలో ఇక్కడ నా దగ్గర నువ్వేడుంటావా? తొక్తాన్ని తొక్కు ఏమని అని ఆగు, నువ్వు ఏడుంటావు? సైనిక్పూర్ లో ఉంటా. సైనిక్పూర్ లో ఏడుంటా? నేను సైనిక్పూర్ లో నేను ఏడుంటే నీకు మళ్ళా తొక్కుతా చేస్తా ఇది అంటున్నావు అంటున్నావు కదా. ఏ హిమ్మత్తో అంటున్నావు, ఏ హిమ్మత్తో అంటున్నావు తొక్కుతా చేస్తా ఇది అంటే అని చెప్పి సైనిక్పూర్ అడుగు పెట్టు. నేను వచ్చి నేనే తీసుకోబోతాను. ఓవర్ నేను అది సైడ్ అడుగు పెట్టాలా సైనిక్పూర్ లా? నువ్వు అడుగు పెట్టు, నేను తీసుకెళ్తా. మీ ఓడిని ఏడ పెట్టినాను ఆడ తీసుకెళ్తా. మాట్లాడున్నాడు బాయ్? మా వాడు ఉన్నాడు పక్కకి ఉన్నాడు. ఒకసారి ఇవ్వ మా వంటి ఫోన్. అంతా మాట్లాడినయా నేను? అంతా మాట్లాడినయా? అంతా మాట్లాడినయా? ఎందుకు మాట్లాడినావు బాయ్? అంతటి నువ్వు ఎవరో నాకు ఫోన్ చేసి చెప్తున్నావు ఆడు ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి. నేట్ల నమ్మాలా ఆడు ఇట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి. నీ నెంబర్ నాకు ఎట్లా దొరికింది? మీ ఓడి ఎవరిది? అవు బాయ్ మా వాడు అట్లాంటి లెక్కలు చేయడు. పతితున్నావు బ్రో అంతే మాలాడు. మస్తు చూసినావు. ఏం చూసినావు బాయ్? నువ్వు మస్తు మస్తు చూసినావు మస్తు చూసినావు అనుకుంటాను. చాలా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి. నువ్వు నాదేం బాయ్? పీకో గీకో అనుకుంటా కాదు. జర సక్కగా మాట్లాడితే మంచిగా. పీకో గీకో కాదు, ఒకటే సరి. పీకుడేం ఉండదు, లేబట్టుకుని దెంగేస్తా ఏడి పట్టుకుని దెంగేస్తా ఏడికెళ్ళాడికి. అర్థమవుతుందా? సైనిక్పూర్కి రా. ఏం చేసావు బాయ్? నేను వస్తాను నేను ఇప్పుడు సైనిక్పూర్ కి. ఏం చేసావు చెప్పు. నువ్వు అన్నావు లేబర్ పోతా అని. అదే నువ్వు ఎట్లా అన్నావు మళ్ళీ? ఏం బీకో చేయాలి అంటే అంత పెద్ద దారకారి వాను నన్ను. అదే అన్నాను, అంత పెద్ద దారకారి అంటున్నా నేను. దారకారినో గిరికారినో నువ్వు చూపు. నేను ఎంత సరే బాయ్, నేను వస్తున్నా అంటున్నా కదా. నేను వస్తా, లొకేషన్ సెండ్ చేయి. నేను వస్తా, నేనే వస్తా. నీ వాట్సాప్ నెంబర్ లొకేషన్ ఎప్పుడో పంపించేసినా కూడా. సరే బాయ్ వస్తా, నేనే వస్తున్నా. అది చాలా మాట్లాడుతున్నావు, మాట్లాడే తరికైతే కాదు. ఉస్మాన్ గీతా ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను? నీకే అంటున్నావు బాయ్. అదే సరే చెప్పరా. ఏడ పెట్టుకోవాలి, ఆడ పెట్టుకో. మరిసేస్తాయి నేను. అవన్నీ మరిసావురా బాయ్. నువ్వు నువ్వు సుల్లియా, నువ్వు సుల్లియా, నువ్వు దిగి వచ్చినావా? ఏంది మళ్ళా వస్తాను అని చెప్పి మంచిగా ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే కూర్చున్నావు. అన్న చేసింది ఆక ఇంకా. అరే నీతో దిగో రూపాయి పనిగా అంటున్నా నీకు. ఇవన్నీ బయట ఒకటికి డైలాగ్ ఇవ్వండి, నాతన కాదు. కనుక నేను 2 రూపాయలు ఇస్తా అంటున్నాగా. కనుక నేను 2 రూపాయలు ఇస్తా అంటున్నాగా. ఎందుకు రూపాయి పని? అన్నీ చెయ్యట్లేసారు మీరు. వేసాం, మస్తు వేసాం. ఏం వేసావు బాయ్? నువ్వు ఇప్పుడు ఏసి చూపింది నేను చూస్తానేది ఏందో. అవునా? ఎవరో నాకు తెలియదు అది. ఆయన మీరు చేసింది కాక ఇంకా మాటలు మాట్లాడుతున్నావు. ఫోన్ చేసి చేస్తా ఇచ్చేస్తా లేవట్టుకోకపోతే తొక్కేస్తా చేస్తా కూడా అంటే చిన్న పోరణి అనిపిస్తున్నాడు. అమ్మంటే చిన్న పోరణి అనిపిస్తున్నాడు. మాటలు మాట్లాడుతుంటే నేను ఇంక నేను నువ్వు ఏడుకన్నావు కానీ ఒకటి చెప్తా విని. అయిను దోమలు కూడా సరే బాక్సర్ జయంత్ అంటే పెద్ద తోపు పెద్ద తురుమ అది నాకు తెలుసు, లోకం అందరికి తెలుసు, లోకం అందరికి తెలుసు. బాయ్ నేనేం తురుమ కాదు, నేనేం కాదు. నేను చెప్పేది మీరెట్లా మనిషిలో మేము ఇది అంతే. మాకు మీరు ఒక పొజిషన్ లో ఉంటారా? ఇప్పుడు అంటారంటే ఎందుకు తెలుసా? ఇది ప్రాంక్ కాల్ చేసిన అన్న. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది. ఏంటి? నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నీ మీద ప్రాంక్ కాల్ చేయమని సంపస్ప్రాంక్. నీ మీద సాయంత్రం ప్రాంక్ కాల్ చేయమన్నాడు. ఆడు ఆడు మా టీం నెంబరే. మా అన్న మీద చెయ్యి అన్నాడు. ఏడుకన్నా వస్తాడు నా కోసం, అర్ధరాత్రి పిలిచినా కూడా వస్తా అన్నాడు. బాయ్ ఇగో ఎవ్వరన్నా ఉండని బా, సంపత్సరంలోనే కాదు ఎవ్వరు ఏ ఆపదలు ఉన్నా నాకు ఫోన్ చేసినా పక్క పోతానండి. నాకు దెబ్బలు పడ్డా సరే నేను పోతానండి. అది తెలుసా? నువ్వు దోమలు కూడా ఎలా ఉంటానా అంటేనే అర్థం తెలుసుకోవాలి. నువ్వు ఎలాంటి నువ్వు నీ ప్రేమ అంది అది మాకు తెలుసు. అది సంపద చెప్తుండే ఇలా ఇలా అన్న మంచివాడు, నాకు అర్ధరాత్రి పిలిచినా నాకు ఏదైనా కూడా వచ్చేస్తాడు అంటుంటే ఎంత సరే ప్రతిది సాధిస్తా అందరికి. నేను అట్లేం లేదు బాయ్. నేను ఓకే బాయ్ ఇప్పుడు
యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? నా పేరు సాయి కుమార్. ఏమనుకో బ్రో. అట్లేం లేదు సార్. ఉస్తాద్ గిట్లా మాట్లాడిన దానికి సారీ, ఐఎమ్ సో. అరే అట్లేం లేదు, నేనే ఇంకా చెప్పాలి అరే తిరగతినందుకు. పర్లేదు, యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఏం ఛానల్ అన్న మీది? జాతి రత్నాలు ఎస్ఎస్సి అని యూట్యూబ్ ఛానల్ లో ఉంటుంది అన్న. జాతి రత్నాలు ఎస్ఎస్సి ఏదో ట్రై చేస్తున్నాం. సపోర్ట్ చేయండి మీరు మాకు. అన్న సరే అన్న, పక్కా సపోర్ట్ చేసామన్న. ఎందుకు సపోర్ట్ చేయని చెప్పు. మీరు ఇంకా ఈ పొజిషన్ లో ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్ లోకి ఎదగాలని చెప్తున్నా. మేమే సపోర్ట్ చేసాం. జీవితాంతం ఇట్లా పైకి లేస్తూనే ఉంటావా అన్న? మీరు ఉండాలా? అయితే లేస్తూనే ఉండాలా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న. ఇట్స్ ఓకే అన్న, రైట్ అన్న, బాయ్. ప్రాంకోల్ ఎలా వచ్చేసింది నాకు ఇది క్రేజీగా నచ్చేసింది. దోమలు కూడా డాన్స్ బాక్సర్ జయంత్ అన్న మాత్రం క్రేజీగా ఆలోచిస్తాడు మన అందరి గురించి. సంపత్ సోను అంటే చాలా ఇష్టం అంట అన్నకి. రాత్రి పిలిచినా వచ్చేస్తాడు. అన్న మీద ప్రాంకోల్ చేసినాం, అన్న క్రేజీగానే తీసుకుంటూ మంచిగా సపోర్ట్ చేస్తా అన్నాడు మనకి. ఇలానే మన వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు. లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.